గుడ్ మార్నింగ్. ఫస్ట్ పార్ట్ లాగా ఇది సెకండ్ పార్ట్ లాగా కంటిన్యూషన్ భాగంగా నేను అక్కడ దిగడం, ఆయనకు ఫోన్ చేయడం, ఆయన రెస్పాన్సిబుల్ లేకపోవడం, అక్కడ స్కూల్కి వెళ్ళడం, పోలీసు వాళ్ళు కూడా అక్కడే ఉండడం, అదేవిధంగా రకరకాల వ్యక్తులు అక్కడ ఉంటే వాళ్ళు మాకు కొంత షెల్టర్ ఇవ్వడం, స్నానం చేయడం, బాత్రూమ్ పోవడం, అటుపోవడం, మధ్యాహ్నం ఉదయము టిఫిన్ పోలీసు వారితో పాటు మాకు కూడా టిఫిన్ రావడం. అక్కడ వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళ యొక్క ప్రవర్తన విధానాన్ని గమనిస్తే మేనేజ్మెంట్ ఏ విధంగా చేసింది అనేది నాకు అర్థమైంది. ఒక పోలీస్ అధికారి వచ్చి ఇక్కడ నుంచి కాదు అక్కడ రావాలని చెప్పడం, మీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఐటీసీ కాన్సెప్టు ఎవ్వరు అందరూ పాల్గొన్నా వెరీ గుడ్, దాదాపు 2000 మందికి మీరు బ్రహ్మాండమైన ఫుడ్ పెట్టారు, వెరీ గుడ్. అయితే మీ యొక్క కాన్సెప్టు సామాన్యుడు, సమాజంలో పనిచేసే వాళ్ళు లేదా ఇంకొకరు కూడా ఎవ్వరు కూడా మీరు క్వశ్చన్ చేయకూడదు అనేది కార్పొరేట్ యొక్క లక్ష్యం, ఇది నాకు అర్థమైంది. అయితే మీరు మిమ్మల్ని, ఆయన పేరు నేను చెప్పను కానీ, ఆయన ఐ వాంట్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అది ఆయనకు తెలుసా తెలియకనా వ్యంగ్యంగా చెప్పాడో, యు ఆస్క్ టు పీసీబీ, ఐ క్వశ్చన్ మిస్టర్ దట్ పర్సన్, యు పే అమౌంట్ టు కన్సల్టెంట్ ఆర్ నాట్, మీరు కన్సల్టెంట్కు డబ్బులు కట్టారా లేదా ఇచ్చారా లేదా మీకు ఫీజు ఇచ్చారా అనే క్వశ్చన్ అడుగుతూ ఆ కన్సల్టెంట్ను మాకు పోవడానికి బారికేట్లు పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఎగ్జిక్యూటివ్ సమ్మరీ కూడా తీసుకోవడానికి వీలు లేని పరిస్థితిని కల్పించినటువంటి మేనేజ్మెంటు ఇది కరెక్ట్ కాదు అనేది నేను చెప్తున్నాను. ఆయన సమాధానం యు ఆస్క్ టు పీసీబీ అన్నాడు. పీసీబీకి సంబంధం ఏది ఉండదు, అన్నీ కూడా కంపెనీ యజమాన్యము ప్రజలకు అవేర్నెస్గా లేదా డిస్ప్లేగా ఎగ్జిక్యూటివ్ సమ్మరీ కానీ మీరు అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సిఎస్ఆర్ ఫండ్ గురించి మీ గొప్పతనాన్ని గురించి ప్రజలకు పోస్టరు రిలీజ్ చేసి మీరు ఇచ్చినప్పుడు ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఈ యొక్క 8వ ప్లాంట్లో ఈ విధంగా ఉంటుంది ఇంత ఇస్తుంది అని చెప్పి మాలాంటి వాళ్లకు చదువుకున్న వాళ్లకు ఇవ్వాల్సిన ధర్మం ఉంటుంది కానీ మీరు ఇవ్వలేదు, ఇవ్వడానికి మేము బాధపడలేదు, గివ్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ మిమ్మల్ని మేము ఏమీ అనం కానీ మీది పద్ధతి కాదు అనేది నేను చెప్తాను. నమస్తే.